రోమీయులకు రాసిన పత్రిక, రోమా పత్రిక నాలుగవ అధ్యాయం 17వ వచనం నుండి 21వ వచనం వరకు నేను చదువుతాను. దయచేసి అందరూ శ్రద్ధగా వినవలసిందిగా మనం చూస్తున్నాను. రోమా పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుండి 21వ వచనం వరకు. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్లుగానే పిలిచేవాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఎందున గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించినని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అయినట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమీను 2 వయస్సు గలవాడైంది. అప్పటికి తన శరీరము మృతుతుల్యమైనట్టును, శార గర్భమును మృతుతుల్యమైనట్టును ఆలోచించను కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గుర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీ సంకల్పమును బట్టి మీ దాసులు కృపారావు గారు, మీ దాసులు రక్షణ గారు, వారి సంఘం ఈరోజు వారి పనులను, వారి ప్రతి విధమైన ప్రత్యేకమైన కార్యక్రమాలను ప్రక్కన పెట్టి మీ సన్నిధిలో ఉండటకు వారు తీర్మానము తీసుకొని ఇప్పటి వరకు వారికి ఉన్న ప్రతి అవసరతలను బట్టి, ప్రార్థన వినపములను బట్టి మీ సన్నిధిలో మొరపెట్టడం మీరు ఇచ్చిన గొప్ప కృపగా మీకు వందనాలు. ఈ సందర్భంగా మేము మీ లేఖనాలను ధ్యానించిన ఉండగా చదవబడిన మీ లేఖనాలు నాకు మాకు దీవెనకరంగా ఉండనట్లు మీ ఆత్మ శక్తి చేత అల్పుడనైన నన్ను మీరు నింపి బలపరచి ఈరోజు మీ మహిమ కొరకు మీ బిడ్డలు దీవింపబడినట్లు నన్ను పవిత్రపరిచి వాడుకుని మనం ప్రార్థిస్తూ మీకు మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. అబ్రహాం గారి జీవితాన్ని మనం పరిశీలిస్తే ఈ చదవబడిన ఈ వచనాలన్నీ ధ్యానం చేయడానికి మనకు సమయం లేదు, కానీ 2 ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఎన్ని విషయాలు చెప్పడమా? 2 ప్రాముఖ్యమైన విషయాలు విశ్వాసమును గురించి 2 ప్రాముఖ్యమైన విషయాలు. అబ్రహాం గారి జీవితాన్ని మనం పరిశీలిస్తే అక్కడ మనం చదువుతున్న లేఖనాన్ని బట్టి మనం లేఖన ఆధారంగా అబ్రహాం గారు ఉన్న పరిస్థితి ఏంటంటే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను చూడండి అంటున్నాడు, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక. అబ్రహాం గారి జీవితాన్ని మనం గమనిస్తే సుమారు 75 సంవత్సరాల వయస్సు ఉండగా దేవుడు అబ్రహాం గారిని పిలిచాను అని మనము గమనిస్తూ ఉన్నాం. 75 సంవత్సరాల వయసులో అబ్రహాం గారిని పిలిచినప్పుడు దేవుడు అబ్రహాం గారికి వాగ్దానం ఇచ్చాడు, నేను నీకు వాగ్దాన పుత్రుని ఇవ్వబోతున్నానని. సుమారు 100 సంవత్సరాలు వచ్చినప్పటికీ వాగ్దానం తన జీవితంలో నెరవేరడా. అక్కడ పరిస్థితి మనం గమనిస్తే అబ్రహాము గారి వయసు ఉడిగిపోతుంది, ఆయన దేహము ఏమైపోతుందంటే మృతుతుల్యమైపోయిన స్థితిలోకి వచ్చేసింది. తన భార్య అయిన శారము గారి పరిస్థితి చూస్తే ఆమె గర్భము కూడా ఏమైపోతుందంటే మృతుతుల్యమైపోయిన స్థితికి వచ్చింది. అంటే బిడ్డలు పుట్టే అవకాశం వారికి ఇంకా లేదు, బిడ్డలు పుట్టే అవకాశం ఆ వృద్ధులకు లేదు. అయితే ఏముంది, ఏముంది? వాగ్దానం ఉన్నది. దేవుని స్తోత్రం. ఏముందండి అని అడిగామన్నమా? వాగ్దానం ఉన్నది. వాగ్దానం చేసింది ఎవరు? ఆ దేవుడు ఎవరంట? ఆ పై వచనాలు చదివితే 17 వచనంలో తాము విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్లుగా గానే పిలిచేవాడైన దేవుని ఎదుట. వా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు అబ్రహాము గారికి వాగ్దానం చేసిన దేవుడు ఎవరో తెలుసా? మృతులను సహితము సజీవులుగా చేయగలిగిన దేవుడు.
లేని వాటిని ఉన్నట్లుగా చేయువాడైన దేవుడు. వినండి జాగ్రత్తగా, వాగ్దానము చేసిన దేవుడు ఉన్నాడు. ఆ వాగ్దానము చేసిన దేవుడే ఇప్పుడు ఏం చేయాలి చెప్పాలి, ఏం చేయాలి, ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలి. వాగ్దానం చేసిన దేవుడు ఉన్నాడు, వాగ్దానం నెరవేర్పు అక్కడ ఉంది. మధ్యలో ఎవరున్నారు చెప్పాలి, అబ్రహాం గారు ఉన్నారు. ఇప్పుడు వాగ్దానం చేసిన దేవుడు అంటున్నాడు, అబ్రహాం నేను నీకు వాగ్దాన పుత్రుని ఇస్తాను అంటే అబ్రహాం గారు మధ్యలో ఉండి, అయ్యా నాకు 100 సంవత్సరాలు వచ్చేసింది, మా ఆవిడ కూడా సుమారు 90 సంవత్సరాలు దాకా వచ్చేసింది, నేను ముసలిని అయిపోయాను, నా భార్య ముసలిది అయిపోయింది, నీ వాగ్దానం ఉన్నది, ఆ వాగ్దాన నెరవేర్పు వైపు నేను చూస్తూ ఉండగా నా వయసు ఉడిగిపోతుంది అని అబ్రహాం గారు అంటూ ఉండగా ఒక వ్యక్తి అబ్రహాంతో మాట్లాడుతూ, అబ్రహాం అయిపోయింది అండి పరిస్థితి, దేవుడు 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 వాగ్దానం 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 అంటే ఏంటయ్యా, నువ్వు ముసలోడు అయిపోయావు, మీ నీ భార్య కూడా వృద్ధురాలు అయిపోయింది, ఇంకా పిల్లలే పుడతారు అంటే అబ్రహాం గారు అన్నారు, ఆగలదు, తొందరపడదు, నువ్వు చూస్తుంది మృతుతుల్యమైపోయిన నా దేహం వైపు, నువ్వు చూస్తుంది మృతుతుల్యమైపోయిన నా భార్య వైపు చూస్తున్నావు, మా దేహాలు బలహీనమైన మా దేవుని వాగ్దానం గొప్పది అని దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్య కాలసిన ఒక సత్యం మీద చెప్తాను, తల్లి చలి మీరు అనుకోవచ్చు అయిపోయిందండి నా జీవితం, వయసు అయిపోయిందండి, ఆర్థిక పరిస్థితులు అయిపోయినాయండి, ఇక మేము కోలుకునే అవకాశం, ఆరోగ్యం అనారోగ్యం నుండి మేము కోలుకునే ఆరోగ్య స్థితికి వచ్చే అవకాశం లేదు, నా భర్త మార్పు చెందుతాడనే అవకాశం లేదు, నాకు పిల్లలు పుడతారనే అవకాశం లేదు, నేను బాగుపడతాననే అవకాశం లేదు అని కుడుంగిపోయిన స్థితిలో ఒక్కవేళ మీలో ఎవరైనా ఉన్నారా? ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుని స్తోత్రం. అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి అవడానికి కారణం ఏంటి తెలుసా? అబ్రహాం గారి దగ్గర చాలా మంది వచ్చారు, అబ్రహాం వాగ్దానం వాగ్దానం అంటున్నావు, నువ్వు అయిపోయావయ్యా, చారమ పరిస్థితి కూడా అయిపోయింది అంటే ఇప్పుడు అబ్రహాం గారు అంటారు, నో నా పరిస్థితి అయిపోయినా నా దేవుడు వాగ్దానంలో శక్తి ఉంది, దేవుని స్తోత్రం. సో వాగ్దానం వాగ్దానం నెరవేర్పు మధ్య వినండి, వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాలి అంటే మధ్యలో ఉన్న మనము చేయవలసిందే చాలా ప్రాముఖ్యం, దేవుని స్తోత్రం. అర్థమైందా మీకు? అర్థమైందా? అర్థం కాదు. వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దాన నెరవేర్పులోనికి మనల్ని నడిపించాలంటే చేయవలసిన పని మనం చేయాలి. ఎవరు చేయాలి? మనం ఏమంటారు, దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు అని మనం మౌనంగా ఉంటే దేవుడు పని చేయడు. అర్థమైందండి? మిమ్మల్ని ప్రశ్న అడిగితే ఏమండి, యెహోవా ఈరే కదా సమస్తం దేవుడు చూసుకునేవాడు కదా అని వంట చేసుకోకుండా మానేయండి, వంట చేయకుండా మానేయండి. ఆయన వచ్చి కోరుకోదు వినిపిస్తారు మనకి, మాట్లాడండి, వంట ఎవరు చేసుకోవాలి, యెహోవా వేయలేండి సరిపోతా, సరిపోతు చాలాసార్లు మనం ఏం చేస్తాం, దేవుడు చూసుకుంటాడులేండి, దేవుడు చూసుకుంటాడు, ఆ మాట కరెక్టే. అయితే మనం చేయవలసిన పని ఒకటి ఉంది, అదేంటో తెలుసా? అబ్రహాం గారు చేసిన పని. ఇప్పుడు అబ్రహాం గారు ఏం చేస్తున్నా తెలుసా? వాగ్దానం చేసిన దేవుడు వైపు చూస్తున్నాడు, దేవుడికి స్తోత్రం. మనం ఏం చేస్తాం తెలుసా? మన వైపు చూసుకుంటాం, నేను అయిపోయానండి, నా దేహం బలహీనం అయిపోయిందండి, మా ఆయన పరిస్థితి అయిపోయిందండి, ఏమేమి సంపాదించుకోలేమండి, ఏమి మాకు తినడానికి లేదండి, మాకు ఉండడానికి లేదండి, మా పరిస్థితి దిగజారిపోయిందండి, మేము ఇంకా ఆత్మీయంగా ఎదగలేమండి, మేము మెట్లకి పైకి రాలేమండి, మా పరిస్థితి ఏనండి, మేము అసలు అయిపోయామండి. చాలా మంది మామూలు ఉన్నారు, అట్లా మన దేహం వైపు చూడద్దు, మన దేవుని వైపు మనం చూద్దాం, దేవునికి స్తోత్రం. అబ్రహాం గారు ఈ రోజు దేవుడు మన ముందు పెడుతున్నాడు, అబ్రహాం గారు దేవుని వైపు దేవుని వాగ్దానం వైపు చూస్తున్నాడు, దేహం వైపు చూస్తే బలహీన పడిపోయేవాడు, ఇప్పుడు దేవుని వైపు దేవుని వాగ్దానం వైపు చూస్తూ ఉండగా అబ్రహాం గారికి విశ్వాసంలో ఏమవుతుందంటే బలం పెరుగుతుంది, ఆయన విశ్వాసంలో బలం పొందుకుంటున్నాడు. ఇప్పుడు బలహీనపడిన దేహం వైపు చూడకుండా వాగ్దానం చేసిన దేవుని వైపు చూస్తుండగా అబ్రహాం గారిని ప్రశ్నిస్తుంటే, అబ్రహాం గారి పరిస్థితిని చూస్తుంటే నిజానికి విశ్వాసంలో బలహీన పడిపోయే పరిస్థితి లేదు. అందుకు నేను మొదటి మాటగా నేను చెప్పాలని ఆశపడే మాట, ఆ చదవని లేఖన భాగంలో మనం గమనిస్తే చూడండి, మరియు అంతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, 19వ వచనంలో మనం గమనిస్తే, మరియు అంతడు విశ్వాసమునందు చెప్పండి బలహీనుడు కాక,
వినండి, ఈ మాట చెప్పవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, నిజానికి పరిస్థితులను మనం చూస్తే విశ్వాసంలో బలహీనపడే పరిస్థితులే. అవునా కదా? పరిస్థితులు వైపు చూస్తే మాత్రం విశ్వాసంలో బలహీనపడే పరిస్థితులే. అయితే అబ్రహాం గారు మాత్రం పరిస్థితులు బలహీనపడేవే కానీ విశ్వాసంలో ఎక్కడ బలహీనుడు కాదు. మేము ప్రశ్న అడిగిన మీరు మీలో ఎప్పుడైనా విశ్వాస విషయంలో బలహీనమైపోయారు? ఎప్పుడైనా పాస్టర్ గారు దయ నీ ఎందుకు లేండి అయ్యా ప్రార్థనలు చేయదు మానేసి ప్రార్థన చేసినా పని జరిగేటట్టు లేదయ్యా, నేను ప్రార్థన కూడా మానేసి వారం అయిపోయిందయ్యా, ఇక దేవుడు కూడా చెప్పరేంటిది ఈ పని చేసేటట్లు లేడయ్యా అని విశ్వాస బలహీనతతో కూడిన మాట్లాడలేని మాట్లాడారా? అయితే ఈరోజు ప్రభు ఈ మాటలు వింటుండగా మీ విశ్వాస జీవితాన్ని ప్రభు బలపరుచునుగా. బలహీనపరిచేవే కానీ ఆయన విశ్వాసం అందు ఏమో లేదంట బలహీనుడు కాదు. గుడ్, ఈరోజు రెండు విషయాలు మీతో చెప్తానండి కదా. నెంబర్ వన్, విశ్వాస జీవితాన్ని పరీక్షించుకుంటుండగా మొదట నాలో విశ్వాస పరిమాణం ఎంత అని మనం గమనిస్తుండగా మనం నేను ఏ స్థితిలోనైనా నా విశ్వాస జీవితంలో బలహీనపడిపోతున్నానా అనేది మనం ప్రశ్నించుకోవాలి. దానినే ఇంగ్లీష్లో ఒక చిన్న మాట యేసు క్రీస్తు వారి పరిభాషలో యేసు క్రీస్తు వారు పరీక్షలు చేస్తూ ఉండగా, యేసు క్రీస్తు వారు ఈ లోకంలో సంచరిస్తూ ఉండగా, యేసు క్రీస్తు వారు సువార్త ప్రకటిస్తూ ఉండగా, యేసు క్రీస్తు శిష్యులైన వెంబడిస్తూ ఉండగా, పరిమితములుగా యేసు క్రీస్తు వారు తన శిష్యులను గద్దించడం, తన శిష్యులను ప్రశ్నించడం, తన శిష్యులను బలపరచడం మనం గమనిస్తున్నాం. అయితే ఈరోజు అబ్రహాము గారు తన విశ్వాస జీవితంలో మనం గమనిస్తూ ఉండగా ఆయన విశ్వాసం ముందు బలహీనుడు కాలేదు అని మనం విన్నాం కదా. అయితే ఆయన బలహీనుడు కాలేదేమో కానీ మనము కొన్నిమార్లు ఏమైపోతున్నాం? బలహీన పడిపోతున్నాం. దానికి నేను అంటాను బలహీన విశ్వాసం. ఏంట విశ్వాసం బలహీనమైంది, బలహీన విశ్వాసం. అయితే యేసుక్రీస్తు వారు దానికి ఒక టైటిల్ ఇచ్చారు, లేకపోతే ఆయన పరిభాషలో ఏమన్నారు సింపుల్గా అల్ప విశ్వాసి అన్నారు. ఏ విశ్వాసం అంటే కొద్దిగా అడిగేప్పటి లిటిల్ ఫెయిత్, అల్ప విశ్వాసం. ఈ విశ్వాస జీవితంలో మనం బలహీన పడిపోవటం వల్ల 4-5 ప్రమాణాలు ఉన్నాయి. అయితే 4-5 నేను చెప్పను, 3-3 చెప్పాను. మించినారా? విశ్వాసంలో మనం బలహీన పడిపోవటం వల్ల ఎన్ని ప్రమాదాలు ఉన్నాయి? చాలా ఉన్నాయి. అయితే ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం? 3. ఎటో చూపించండి, 3 అందులో చూపించు, అక్కడ చూపించండి అన్న. ఇలాంటి నవ్వుతో వాక్యం ఉందామా? నేను మన మందిరాలు చెప్తాను, వాక్యం వినేటప్పుడు ఆడకూడదు. వాక్యం వినేసిన తర్వాత నిజంగా వాక్యం పనిచేస్తే మనం మార్పు చెందడం కోసం ఆడవాలి. ఏడుస్తూ ఏదైనా విన్నామనుకోండి అది మన మనసుకు ప్రశ్న ఎవరు ఏడుస్తూ తిన్నారనుకోండి తిట్టనుకోండి నేను ఆడటం ఒరే ఏడుచన్నా తిన్నరా లేకపోతే తిన్న తర్వాత అన్నా ఏడవరా ఏడుస్తూ వాకింగ్ కూడా ఏడుస్తుంది వద్దు యాక్టివ్గా సంతోషంగా మనం ఏం చేయాలంట వాక్యాన్ని తినాలి. ఓకే గుడ్. అల్ప విశ్వాసం వల్ల మన విశ్వాస చింతల్లో బలహీన పడిపోవటం వల్ల 3 ప్రమాదాలు జరుగుతాయి. మత్తయి సువార్త దయచేసి 8:23-27 వరకు చదువుదాం. ఆయన గోనెక్కినప్పుడు ప్రభువా నశించిపోవచ్చున్నాము మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని చెప్పి సముద్రమును గద్దింపగా దేవునికి స్తోత్ర. రెండు హస్తాలు పక్కన చాపు ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు పరిస్థితి ఏంటి? శిష్యులు సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు,
ఓడలో వారితో పాటు పడవలో ఎవరు ఉన్నారు? యేసయ్య ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నారు? నిద్రిస్తున్నారు. అప్పుడు ఏం జరిగింది? పెద్ద గాలి వాన తుఫాన్ వచ్చి అక్కడ వాక్యం అంటది. ఆ తుఫాను ఆ గాలి వాన ఆ అలలంట ఆ ఓడను ఆ పడవను ఏం చేసిందంట చెప్పండి? చదివారు మీరు అన్నమాట. ఏం చేసిందంట? అలలు అలల చేత వారు ఏమైపోయారంట? కప్పబడ్డారు. అంటే అర్థం ఏంటి? కవర్ చేయబడ్డారు కంప్లీట్ గా. అలలు వారి చుట్టూ ఉన్నాయి, తప్పించుకునే అవకాశం లేదు. పరిస్థితి చూస్తే ఇంకా ఈ అలలకి మేము ఏమైపోతాం? మునిగిపోతాం, చచ్చిపోతాం, ప్రమాదంలో ఉన్నాం, అపాయంలో ఉన్నాం అని వారు భయపడిపోతున్నారు. వారు ఏమవుతున్నారంట? భయపడిపోతున్నారు. నెంబర్ వన్ జాగ్రత్త, భయపడిపోతున్న పరిస్థితిలో వారు చేసేది ఏంటి? అయ్యా మేము రక్షించిపోతున్నాం, మమ్మల్ని రక్షించు అంటే ఏసయ్య ఆ పరిస్థితులు నిజానికి ఏం చేయాలి? అయ్యో ఆడొస్తున్నాయా, అయ్యో తుఫాన్ వచ్చిందా, ఎంత పని జరిగిపోయింది, ఎంత పని జరిగిపోయింది అని ఆయన ఏమనాలి? తొందరపడకండి, ఏదో పని చేద్దాం అని ఆయన గాలిని తుఫాను కత్తించి ఆపివేసి ప్రశాంతంగా వారిని ముందుకు నడిపించారు. అయితే వినండి, ఏసయ్య గాలి వైపు చూడాల, ఏసయ్య తుఫాన్ వైపు చూడాల, ఏసయ్య సముద్రం వైపు చూడాల, యేసయ్య పరిస్థితుల వైపు చూడాల. మరి ఏమి దేని వైపు చూశారు? శిష్యుల వైపు చూడాల, శిష్యులలో ఉన్న విశ్వాసం వైపు చూశారు. అర్థమవుతుందా? సమస్యల వైపు చూస్తే పని. మీరు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి, అసలు మనమే ఆ పరిస్థితిలో ఉంటే మనం దేని వైపు చూస్తాం? పెద్దలు చెందన్నా, ఈ ఎలాగ మనం అయిపోయామే, ఆ గాలికి మనం అయిపోయాం, మన జీవితం అయిపోయింది అక్క, మన జీవితం అయిపోయింది తప్పుడా, ఏమంటే అయిపోయాం అని మనం దేని వైపు చూస్తాం? అలల వైపు, సమస్యల వైపు, రోగాల వైపు, డాక్టర్ల వైపు, హాస్పిటల్ వైపు, ట్యాబ్లెట్ల వైపు, డబ్బుల వైపు, పరిస్థితుల వైపు చూసి గుండెలు బాదుకుని ఏడ్ చేస్తాం. గుడ్, అది నిజానికి అటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు వారి యొక్క దృక్పథంలో, ఆయన కోణంలో మనం చూస్తే ఆయన అలల వైపు చూశాడా, గాలి వైపు చూశాడా, సముద్రం వైపు చూశాడా, మద్యం వైపు చూశాడా? శిష్యుల యొక్క విశ్వాసం వైపు చూసి ఒక్క మాట అన్నాడు, అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు అంటే ఇప్పుడు ఈ మాటకు అర్థమేంటి? మిమ్మల్ని భయపెట్టేది అలలు కాదు, మిమ్మల్ని భయపెట్టేది తుఫాన్ కాదు, మీకు భయం కలిగించేది సముద్రంలో ఉన్న అలజడి కాదు. మీరు భయపడుతున్నారంటే కారణం మీలో ఉన్న అల్ప విశ్వాసం. అర్థమేంటో తెలుసా? మనలో అల్ప విశ్వాసం లేకుండా దేవుని పట్ల విశ్వాసము దృఢంగా ఉంటే, గట్టిగా ఉంటే, బలంగా ఉంటే, స్థిరంగా ఉంటే, ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని అలజడులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని అనారోగ్యాలు వచ్చినా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, ఎవరు మనలను మనకు విరోధంగా ఎన్ని ఆయుధాలు రూపించినా, మనమంట దేవుని ఎడల దృఢమైన విశ్వాసం కలిగి ఉంటే కదలముగాక కదలము, భయపడముగాక భయపడము. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు మనం భయపడుతున్నాం అంటే అర్థం ఏంటి? చెప్పడమా? ఇప్పుడు ఒక ప్రశ్న, వీళ్ళు ఎంతమంది భయపడుతున్నారు? మాట్లాడండి, అసలు భయమే లేదా? ఉందా లేదా? మాట్లాడేటమ్మా ఉందా? అంటే భయానికి కారణం ఏంటి? ఒక ఆయన అంటే తాగేసి సెకండ్ ఫిఫ్త్ సినిమాకి వెళ్ళేసి 12 తర్వాత ఇంటికి వెళ్తున్నాడు. ఫుల్గా తాగేసి ఉన్నాడు, 12 తర్వాత ఇంటికి వెళ్తున్నాడు. ఇంటికి వెళ్తున్న దారిలో పెద్ద కుక్క అరిపోయిన పడింది. ఏంటంటే పెద్ద కుక్క ఓ ఓ ఓ అని అరుస్తుంది. ఇప్పుడు ఈయన అనుకున్నాడు, నేను ముందుకెళ్ళానా వెనక్కి వెళ్ళానా, ఇది నా వెనకాల పడింది. అందుకనే ఆయన కరెక్ట్గా కుక్కరు పెట్టని పడుతుందో అక్కడ ఆగిపోయాడు. ఆగిపోయి మౌనం ఉంటే పర్వాలా, అది బాగుంటాడు ఛాయి, అది బాగుంటాడు ఛాయ్, అది బాగుంటాడు ఛాయ్ అంటాడు. ఆ కుక్కరుపు ఈ నరుపు, ఆ కుక్కరుపు ఈ నరుపుకి ఓనర్ గారిని పడి, ఏ ఓనర్ గారికి? కుక్క ఓనర్ గారిని పడి ఆయన లోపల తెలుస్తున్నాడే, నీ అరుపా వెళ్ళిపోరా కుక్క కట్టేసి ఉందిరా అన్నాడు. నీ అరుపాపేసి వెళ్ళిపోరా కుక్కట, ఆ కుక్క కట్టేసి ఉందిరా అన్నాడు. కట్టేసి ఉన్న కుక్క కూడా భయపడుతున్నారంటే ఏమంటారు మనం? మాట
మన యుద్ధకు వచ్చే శోధనలన్నింటినీ దేవుడు ఎప్పుడో బంధించి ఉంచాడు. ఆ శోధనలు మనల్ని ఏమీ చేయలేవు. ఆ తుఫానును, ఆ గాలిని అవమించినారా, ఆ అలలను, ఆ భయంకరమైన ఆ ప్రతికూల వాతావరణ పరిస్థితులను యేసయ్య ఎప్పుడో తన స్వాధీనంలో ఉంచేసుకున్నాడు. అయితే వారు భయపడటానికి కారణం ఏంటో తెలుసా? వారిలో ఉన్న అల్పవిశ్వాసం. అల్పవిశ్వాసం వల్ల కలిగేది ఏంటంట చెప్పండి? మనలో ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. సో ఇప్పుడు భయం కలిగిన ప్రతి పరిస్థితిలో మనం వెంటనే మనం టెస్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే మనలో ఉన్న విశ్వాసం. నా దేవుని పట్ల నా విశ్వాసం ఎంత ఉంది? నిజంగా నా దేవుని పట్ల నాకు నిజమైన విశ్వాసం ఉందా? నిజమైన విశ్వాసం నా దేవుని ఎడలో నేను కలిగి ఉంటే ఈ చిన్న 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 సమస్యలకు నేను ఎందుకు భయపడాలి? ఏ సమస్య మనల్ని భయపెట్టి అంతగా ఉండదంట. మనం భయపడితేనే చిన్న సమస్య అయినా మనల్ని ఏం చేస్తుందంట? భయపడ. సార్ పాస్టర్ గారు అపవాది గురించి మాట్లాడుతున్నారు. ఎవరి గురించి? దేవుని గురించి, దేవుని ఆశ్చర్య కార్యాల గురించి, అద్భుత కార్యాల గురించి, మేలుల గురించి, స్వస్థతల గురించి, విడుదల గురించి మాట్లాడితే చాలా సంతోషంగా అబ్బా దేవుడు ఎందుకు గొప్ప కార్యాలు చేస్తారు. గుడ్. అయితే అపవాది సాతానుడు లూసిఫరు వాని దూతులు అన్నాం అనుకోండి, కొంచెం నెమ్మదిగా మన హృదయంలో ఏమల్లైంది? భయం మొదలైంది. అపవాదే మొత్తానికి మాస్టర్ గారు దేవుడి గురించే కాదు అపవాది గురించి కూడా తెలియాలి, వాడి గురింపులు తెలియాలి, వాడి యొక్క పరిస్థితులు అనేది తెలియాలని అపవాది గురించి చెప్తా. వాడు భయంకరుడు, వాడు జాలి లేనివాడు, కనికరం లేనివాడు, వాడు నరహంతకుడు, వాడు అది ఇది అని చెప్తా ఉండగానే విశ్వాసం భయం భయంగా ఉంటున్నారు. చెప్పే ఆయన కూడా భయం కలుగుతున్నాడు. సంవత్సరంలో నుండి స్నానం చేయకుండా, క్రాప్ చేయించుకోకుండా, గడ్డ చేసుకోకుండా, పళ్ళు తోగుకోకుండా, మధ్యస్థిమితం లేనైనా ఆ రోడ్డు గుండా వెళ్తా ఉన్నాడండి. దీనికి చాలా చెప్పులు ఉన్నాయి, చాలామంది ఉన్నారు. ఎక్కడికి వెళ్తే నాకు ఏదో ఒక మొదటి దొరికింది, ఒక మొదటి తిందాం అనుకుని నెమ్మదిగా నడుచుకుని నడుచుకుని నడుచుకుంటా ఆ బొమ్మలోకి అడిగెట్టాడంట. ఆ బొమ్మ దగ్గర కూర్చుని ఒక కొండ రోడ్డు అన్నాడంట, ఇంకేముంది మాస్టర్ గారు చెప్పిన దయ్యం రాని వచ్చిందంట. ఏంటంట ఇంకేముంది మాస్టర్ గారు చెప్పిన దయ్యం రాని వచ్చింది. అమ్మ లేదు, నాన్న లేదు, భర్త లేదు, భార్య లేదు, మా అమ్మ లేదు, తాత లేదు, ఎవరికి దొరికింది అంటే వాళ్ళు చెప్పు లేరు, ఎవరు లేరు, మాస్టర్ గారు, మాస్టర్ గారు కూడా లేరు. అయితే వాడు నెమ్మదిగా నడుచుకుంటూ నడుచుకుంటూ వస్తా ఉంటే ఒక మామ లెక్కుతా ఉండేసరికి నడుము మోకాలు పట్టేసింది, లెగలేకపోతుంది, కూర్చోనలేకపోతుంది. ఏం చేయాలో అర్థం కాకుండా ఎవరు వస్తున్నారు, ఎవరు వస్తున్నారు, మాస్టర్ గారు చెప్పే అపవాది వీడికి ఏం చేయాలో అర్థం కాల. ముసలాడు కదా, కొంచెం సీనియరే కదా, ఇప్పుడు ఆలోచించి దగ్గరకు వచ్చే లోపల నేను కూడా నీ పార్టీ ఏమన్నాడు, ఆగో నేను కూడా నీ పార్టీ కూర్చునే వచ్చి కూర్చున్నా, మోసం చెప్పి నడువు చెప్పి తగ్గిద్దంటే వచ్చి కూర్చున్నా. ఆ సినిమా నాదే, ఈ సీరియల్ నాదే, ఆ సొట్ట నాదే, ఈ పిడి నాదే, నేను ఎవరు కాదంట, దేవుని బిడ్డను కాదు, నేను నీ బిడ్డనే. సొట్ట ఆవిడదే, పిడి ఆవిడదే, సినిమా ఆవిడదే, సిగరెట్ ఆవిడదే, ఊపిరి వచ్చి కూర్చున్నాడు, ఏదో మొహాలు ఎక్కువ నడు నేను తగ్గిద్దని చెప్తే వచ్చాను, నేను నీ పార్టీ అనుకున్నాను. మిమ్మల్ని ప్రశ్న అడిగినా మనం ఏ పార్టీ అమ్మా, నిజమేనా? అయితే మనం భయపడకూడదు. మనం భయపడటానికి కారణం భయపెట్టేవారు కాదు, మనం భయపడటానికి కారణం అనారోగ్యం కాదు, మనం భయపడటానికి కారణం మనకున్న ఆర్థిక ఇబ్బందులు కాదు, మనం భయపడటానికి కారణం మన చుట్టూ ఉన్న పరిస్థితులు కాదు, మనం భయపడటానికి కారణం మనలో ఉన్న అల్ప విశ్వాసం. ఏ సైడ్ అన్నాడు, ఓ ఈ లిటిల్ ఫైట్, అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు భయపడుతున్నారు? సో నెంబర్ వన్, అల్ప విశ్వాసం వల్ల మనలో ఏం ఏర్పడుతుందంట? భయం ఏర్పడుతుంది. నెంబర్ టూ, మత్తయి సువార్త 14వ అధ్యాయం. దయచేసి 22 వచనం నుండి చదవాలి, కానీ మనకి సమయము కొంత మనం సేవ్ చేసుకోవడం కొరకు 28వ వచనం నుండి చదువుదాం. పేతురు ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొక్కకు వచ్చిన నాకు సెలవిమ్మని ఆయన కోరను. ఆయన రమ్మనగానే పేతురు దోని దిగి యేసునకు వెళ్ళుటకు గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని నన్ను రక్షించు
చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని ఇప్పుడు ఏమంటున్నారు యేసయ్య చెప్పండి, ఏమంటున్నారు పేతురుతో? అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అంటే డౌట్. అల్ప విశ్వాసం వల్ల మనలో కలిగే రెండవ ప్రమాదం డౌట్. చేస్తారంటారా, తీరుతాయంటారా, కష్టాలు పోతాయంటారా, పరలోకం ఉందంటారా, నరకం ఉందంటారా, మాట్లాడండి. మా పాస్టర్ గారేమో శ్రమలు పడాలమ్మా, కష్టాలు పడాలమ్మా, ప్రార్థన చేయాలమ్మా, ఉపవాస ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన అంటారు, ఎక్కడికో వెళ్తారు, నీళ్లు కొట్టేస్తున్నారు, నీళ్లు కొడితే స్వస్థత అంటున్నారు, ఎక్కడికో వెళ్ళి 10,000 రూపాయలు కట్టిస్తే అది బీరువా పెట్టుకుంటే 100,000 రూపాయలు అయిపోతా అంటారు. వాము 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 ఈ అద్భుతాలు ఏంటి? మా పాస్టర్ గారేమో ఒక నీళ్లు గచ్చి పాత చేసుకోమంటారు ఏంటి? కన్నీరు కాచి ప్రార్థన చేస్తే కార్యం జరిగిందా? ఏంటంట చెప్పండమ్మా, డౌట్ డౌట్ సందేహం. సందేహంతో ఏది చేసినా అది మనకు మేలుకరం. డౌట్ డౌట్ అనుమానం. మత్తయి సువార్త చదవసల మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ అధ్యాయం ఆ యొక్క ఆ కాన్సెప్ట్ ఆ సందర్భం అంతా మనం గమనిస్తే అక్కడ హేరోదు రాజు గురించి మనకు తెలుసు. హేరోదు రాజు ఒక పెద్ద అనుమాన పక్షి అంట, మ్యాన్ ఆఫ్ డౌట్. కంప్లీట్గా తన మనసు నింద సందేహమే, డౌట్. ఎవరిని నమ్మేవాడు కాదు. చివరికి తన భార్యను తన సొంత కుమారుడు కూడా నమ్మల. మరి ఏం చేశాడయ్యా హేరోదు రాజు అంటే, నన్ను చెప్పి నా సింహాసనం మీద నా భార్య లేకపోతే నా కొడుకు కూర్చుంటాడేమో అని నిర్దాక్షిణ్యంగా భార్యను కొడుకును కూడా చంపేశాడంట. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ అని హేరోదు రాజు దగ్గరికి వెళ్తే ఆయనకు డౌట్ వచ్చి, అమ్మో యూదుల రాజుగా పుట్టాడంటే నా రాజరికానికే ఏమంటుందంట ప్రమాదం ఉందని సంవత్సరంలో 2 సంవత్సరాల్లో చిన్నపిల్లలు మగపిల్లలందరినీ ఎందుకు చెప్పాడు? డౌట్ 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 అనుమానం. అనుమానం ఎందుకు వస్తుందో తెలుసా చెప్పండి? మనలో ఉన్న అల్ప విశ్వాసం. ఈరోజు మిమ్మల్ని ప్రశ్న అడిగిన దేవుని సన్నిధికి ఎలా వస్తున్నాం మనం? దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన ఎలా ప్రార్థన చేస్తున్నాం? నీకు తెలుసా, నీకు తెలిసే ఉంటుందేమో, ఇది ఎప్పుడో మాట ఒకసారి ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు. ఈ కొండ నిల్లి చెప్పండి, సముద్రంలో పడాలంటే ఏమైపోద్దంట? ఆ ఒక్క మాట పట్టుకుంది ఒక అమ్మ, ఇంటికెళ్ళిపోయి ప్రార్థన చేస్తుంది, ప్రభువా పాస్టర్ గారు చెప్పారు ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు. సముద్రం లేచిపోయి ఎక్కడ పడిందంట? కొండలేసిపోయి ఎక్కడ పడిపోద్దంట? సముద్రం పడిపోద్ది. నాకు ఆవగించేంత కాదు, కాటుగా ఎంత విశ్వాసం ఉంది, ఎంత విశ్వాసం. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నా, మా ఇంటి పెరట్లో కొబ్బరి చెట్టు ఉంది, ఆ కొబ్బరి చెట్టు కాయలు ఆ కొమ్మలన్నీ మా తాటాకిల్లి మీద పడుతున్నాయి. మా తాటాకిల్లి ఏం పడిపోతుందంట? పెద్ద పెద్ద రంధ్రాలు పడిపోతున్నాయి, వర్షాలు నీళ్ళు కారిపోతుంది, ఎండ పడిపోతుంది, చలి వచ్చేస్తుంది. కనుక నేను ఇప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నా, ఒక్కడుగు చెట్టు జరగాలంటున్నాను. ఎందుక ఒక్కడుగు చెట్టు జరగాలి, రెండో అడుగు వెళ్ళకూడదు, పక్కింటోడు వెళ్ళిపోతా స్థలం పొరపాటున, రెండో అడుగు కొడుకు వెళ్ళకూడదు, అలా వెళ్ళిపోతుంది చెట్టు. ఒక్కడుగు జరిగితే చాలు అంటదంట. మోకరంత ప్రార్థన చేస్తే కిడికి తెలుసు జరగట్లా, మళ్ళీ అంత మోకరంతుంది ప్రభా ఆవగింజ కాదు ఏమంటది నాటకాయ, మళ్ళీ కిడికి తెలిసి వస్తుంది చెట్టు. మాట్లాడండి, జరిగిందా జరగట్లా? ఇప్పుడు ఆఖరికి అంటుందంట, నాకు ప్రార్థన చేయక ముందే తెలుసు ఈ చెట్టు జరగదని. ఏమంటుందంట? నాకు ముందే తెలుసు ఈ చెట్టు జరగదని. వీళ్ళు ఏమంటుంది? మనం కూడా అంతే అంటాం ప్రభా ఇష్టమైంది, నిశ్చితమైంది, బాగా విశ్వాసం ప్రార్థన చేస్తున్నా, తగ్గిపోవును కాక, తగ్గిపోవును కాక అంటాం. 10 నిమిషాలు తగ్గలేదు అనుకోండి, నాకు తెలుసు ఈ తలనొప్పి నేను సచ్చేదాకా తగ్గదు. ఎప్పుడు తాకంట? సచ్చేదాకా మనమే అంటున్నాం, సచ్చేదాకా తగ్గుతుంది. ప్రార్థన చేస్తున్నాం చేయట్లేదంట, కన్నీరు కలుస్తున్నాం ఖర్చట్లేదంట, ఉపవాసం చేస్తున్నాం ఉండట్లేదంట, విజ్ఞాపన చేస్తున్నాం చేయట్లేదంట, అయితే ఏం లేదు.
వాగ్దానం చేసిన వాడు ఉన్నాడు. మృతతుల్యమైపోయిన దేహం కలిగిన మృతుడు ఉన్నాడు. అయితే అబ్రహాం మృతతుల్యమైపోయిన దేహమైన చోట్ల మృతులను సజీవులుగా చేయగలిగిన సమర్థుడైన దేవుని వాగ్దానం వైపు చూస్తున్నాడు. దేవుని స్థానం అల్ప విశ్వాసం వల్ల మనం ఏమైపోతుంది? డౌట్. సరే, మూడో ప్రభావం అతి సువార్త. ఐదవ వచనం నుండి నిజానికి మొదటి వచనం చూస్తే అనుకూలంగా ఉంటుంది, కానీ మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం ఏడవ వచనం నుండి చదువుతాం. కాగా మనము రొట్టెలు తేనందున కదా ఈ మాట చెప్పినని తమలో తాము ఆలోచించుకుంటుంది. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యొక్క రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుకుంటున్నారు? మీరు ఇంకను చెప్పండి, మీరు ఇంకను అంటే అర్థం ఏంటి? మూడో ప్రమాదం ఏంటి తెలుసా? అల్ప విశ్వాసం వల్ల మనలో ఏముండదంట చెప్పండి. అయితే ఇక్కడ రెండు విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు ఏసయ్యా చెప్తున్నా. కింద వచ్చినాలు మనం చూస్తే నేను త్వర త్వరగా చూద్దాను. చూడండి, ఐదు రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తిరో అది అయినను, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తిరో అది అయినను మీకు జ్ఞాపకము. ఈ మాట అంటే తీసుకోండి, మీకు జ్ఞాపకము లేదా అని అంటూ నేను రొట్టెలను గురించి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిశయులు సద్దుకేయులని వారి పులిసిన పిండిని గురించే జాగ్రత్త పడని చెప్పాను. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గురించి కాదు కానీ పరిశయులు సద్దుకేయులని వారి బోధను గురించే జాగ్రత్త పడాలని ఆయన తమతో చెప్పినని వారు గ్రహించిరి. మనము చాలా మాటలు గ్రహింపు అనే అనుభవంలోనికి రాలేకపోతున్నాం. నెంబర్ వన్, ఏ విషయాలు గ్రహించలేకపోతున్నాం? మునుపు మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలను మనము ఏం చేయలేకపోతున్నాం చెప్పండి? గ్రహించలేకపోతున్నాం. యేసుక్రీస్తు వారు శిష్యుని ఇదే ప్రశ్న అడుగుతారు, అయ్యా 5 రెట్లు 2 చేపలు ఏం చేశాను నేను చెప్పండి? 8,000 మంది పరిచయం. తర్వాత 7 రొట్లు ఏం చేశాడంట అమ్మా? 4,000 మంది పంచారు. ఇది మీరు జ్ఞాపకం తెచ్చుకోవడం లేదా? ఈరోజు ఒక ప్రశ్న అడిగినా అమ్మా, ఇప్పుడు ఉన్న సమస్య, ఇప్పుడు ఉన్న సమస్య ఇంతకుముందు మీకు లేదా? ఇప్పుడు ఉన్న సమస్య ఇంతకుముందు మీకు లేదా? ఉందా? ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇంతకుముందు ఏం చేశాడు? కార్యం చేశాడుగా, స్వస్థపరిచాడుగా, మేలు చేశాడుగా, విడిపించాడుగా, దీవించాడుగా, పోషించాడుగా, సంరక్షించాడుగా, ప్రమాదాలు తప్పించాడుగా. మరి ఇప్పుడు ప్రమాదంలో ఉన్నప్పుడు నీ విశ్వాసం ఏంటి? గ్రహిస్తున్నావా? మునుపు చేసిన నా దేవుడు ఇప్పుడు కూడా చేయగలిగిన సమర్థుడు అనే గ్రహింపుందా? ఆ గ్రహింపు లేకపోవడం దేనివల్ల తెలుసా? మనలో ఉన్న చెప్పండి అవకాశం. అంటున్నాడు మీరు ఇంకా నేను ఏం చెబుతున్నానో ఆ మాటలు ఆధ్యాత్మికంగా గ్రహించలేని స్థితిలో ఉన్నారా? ఇంకా భౌతికమైన రొట్టెల గురించే మీరు మాట్లాడుతున్నారు, భౌతికమైన రొట్టెల గురించే మీరు ఆలోచిస్తున్నారు. నేనేం చెప్తున్నానో తెలుసా? ఏ బోధ అంట? ఏ బోధ చదవండి అంట, లాస్ట్ మాట్లాడు చూడండి. అప్పుడు పరిశైలు సద్దుకయులను వారి దేని గురించి అంట? బోధ. అమ్మ వినండి, ఈరోజు ఒక మాట నేను స్పష్టంగా మీకు చెప్పాలి. మనకు వాక్యానుసారమైన బోధ ఏదో, వాక్యానికి విరోధమైన బోధ ఏదో మనము గ్రహించే స్థితిలోనికి రావాలి. యేసయ్య చెప్పే మాట ఏంటి శిష్యులేమనుకుంటున్నారు? వాక్యం చెప్పేదేంటి మనమే వింటున్నాం? ఈ రోజుల్లో మందిరానికి రాకుండానే అన్ని వనరులు టీవీలో ఉన్నాయి, అవునండి, ఫోనుల్లో ఉన్నాయి. చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా? ఈ మందిరానికి ఎందుకు? అవునా? అవునా కదా? ఎవరు ఎక్కడ కూర్చుంటారు? ఇంట్లో కూర్చుంటారు.
మందిరానికి రావట్లా, మోకరించట్ల, ప్రార్థించట్ల, సేవకులు యొక్క సంరక్షణలోనికి రావట్లా, అమ్మ వింటున్నారా, సంఘ సహవాసంలోనికి రావట్లా. అయితే నేను అడుగుతున్న ప్రశ్న, ఆ టీవీలో కానీ ఆ ఫోన్లో కానీ ఆ ఇతర ప్రసంగాలు వింటున్నప్పుడు అది వాక్యానుసారమా, దైవికమైన వాక్యమేనా, దేవుని ప్రత్యక్షతలతో ఉన్న వాక్యమేనని గ్రహిస్తున్నారా? ఈ వాక్యం వాక్యానుసారంగా ఉందా లేక భౌతికానుసారంగా, లోకానుసారంగా, మనుషుల మెప్పు కొరకుందా, దేవుని మెప్పు కొరకుందా? నా భౌతికమైన అవసరతలు తీర్చేదా, నా ఆత్మీయమైన వనరులను నాకు అనుగ్రహించేదా, ఈ లోకం వరకు నాకు తృప్తినిచ్చేదా, పరలోకానికి నన్ను చేర్చేదా అనే గ్రహింపులోనికి మనం రాకపోతే మనము విశ్వాస యాత్రలో బలమైన విశ్వాసంతో ముందుకు సాగటం సాధ్యము కాదుగాక. సాధ్యం నేను ఎప్పుడు అంటా ఉంటాను, నిజమైన తల్లిదండ్రులే స్వచ్ఛమైన ఆహారం పిల్లలకి పెడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ రోజుల్లో బాధాకర విషయం చెప్తున్నా, పిల్లలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు అలవాటు పడిపోయారు. సాంబారు ఏం క్యారేజ్ కడతారులే, రోజు అత్తవాసే పప్పు, నేను ఈరోజు ఫ్రైడ్ రైస్ తింటానే అంటే అమ్మ అంటే ఆయన ఫ్రైడ్ రైస్ తింటే కడుపులో నొప్పి వచ్చిందిరా, ఆడు ఏ బియ్యం వాడతాడో తెలియదు, ఏ నూనె వాడతాడో తెలియదు, క్యారెట్ పులిపోయింది వేస్తాడో తెలియదు, మంచిది వేస్తాడో తెలియదు. నాయన నేను 10 సార్లు కడిగి శుభ్రంగా నీకు అరగాలని మెత్తగా వండి మంచి ఆహారం పెడతాను నాయన అంటే వాడు అన్నాడు. నేను ఫాస్ట్ ఫుడ్ అని చెప్తాను, ఇవ్వకపోతే స్కూల్ మానేస్తాను అంట. అమ్మ ఏమనేస్తాడంట, స్కూల్ మానేస్తాడంట. అమ్మ స్కూల్ మానేస్తే నీ భవిష్యత్తు పాడైపోతాను, 100 రూపాయలు ఇస్తే వాడు నాన్న చెత్త తిని ఇంటికి వస్తాడు. ఇది మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా కన్న మీ తల్లిదండ్రులే మీ ఆత్మీయ క్షేమాన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. దేవుని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు అలవాటు పడద్దు, అది మీ ఆత్మీయ జీవితానికి అంత క్షేమకరం. ఏసయ్య అంటున్నాడు ఆ శిష్యుడు, అయ్యా ఏంటి మీరు ఇంకా గ్రహించట్లా, ఇంకా రొట్టెల గురించే మాట్లాడుతున్నారేంటి, భౌతికమైన వాటి గురించి మాట్లాడతారేంటి, నేనేమో బోధ గురించి మాట్లాడుతున్నా, వాకింగ్ గురించి మాట్లాడుతున్నా, సత్యం గురించి మాట్లాడుతున్నా, మీ నిత్య జీవం గురించి మాట్లాడుతున్నా, మీరు భౌతికమైన విషయాల గురించి మాట్లాడుతున్నారు, ఇంకా మీకు ఏం లేదంట, గ్రహింపు లేదా? నెంబర్ 1 అల్ప విశ్వాసం వల్ల మునుపు దేవుడు మన జీవితంలో చేసిన మేలులు ఆశ్చర్యకార్యాలు మనం గ్రహించలేము. నెంబర్ 2 అల్ప విశ్వాసం వల్ల సత్యవాక్యం ఏదో దుర్బోధేదో అబద్ధ పోదేదో అమ్మ విచ్చున్నారా మోసపూరితమైన పోదేదో మనల్ని ఆత్మీయంగా ఎదగకుండా మనల్ని ఆత్మీయంగా బలపరిచి భౌతికంగా మనకెంతో వనరులు చూపించే పోదేదో అల్ప విశ్వాసం వల్ల మనము గ్రహించలేముగాక. సో 3 డేంజర్స్ ఆఫ్ లిటిల్ ఫెయిత్, అల్పవిశ్వాసం వల్ల కలిగే 3 భయంకరమైన ప్రమాదాలు. నెంబర్ 1 మనలో ఏం ఏర్పడుతుందంట, భయం ఏర్పడుతుంది. నెంబర్ 2 మనకి ఏముండదంట చెప్పండి, మన దేవుని పట్ల అంత నమ్మకం ఉండదు, మన ఏం కలుగుతుంది, సందేహం, డౌట్ డౌట్ డౌట్, ఏం చేసినా డౌట్లు చేస్తాం, మందిరానికి వెళ్ళేటప్పుడు కూడా డౌట్కి వెళ్తాం, ఈరోజు ప్రభు నన్ను దర్శిస్తారో లేదని డౌట్గా ఉంటాం, ప్రభు నన్ను ప్రార్థన వింటారో లేదని డౌట్గా ఉంటాం. ఆ సందేహం వల్ల మనం ఏం చేసినా మనకు ప్రయోజనం ఉండదు. నెంబర్ 3 అల్పవిశ్వాసం వల్ల మనలో ఏముండదంట, ఏం గ్రహింపు ఉండదు, మునుపు దేవుడు చేసిన మేలు కార్యాలు ఎన్నో లెక్కకు విస్తారములు. అయితే ప్రస్తుత పరిస్థితిలో మనం ఆ కార్యాలను ఏం చేయలేమంట, గ్రహించలేము. మునుపు నా దేవుడు నా భర్త చేతుల్లో, నా జీవితంలో, నా బిడ్డల జీవితంలో, మా కుటుంబ జీవితంలో, ఆత్మీయ జీవితంలో, ఆ ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో, పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో, రాబడి విషయంలో, మందిరం విషయంలో, ఆత్మీయ విషయంలో, రక్షింపబడే విషయంలో, బాప్తిస్మ తీసుకునే విషయంలో, మన శ్రమంలో ఉన్నప్పుడు సేవకుల ద్వారా ఏం చేశాడో, దేవుడు ఎన్ని మేలు చేశాడో, సేవకుల ద్వారా ఎంత ఆదరించాడో, ఎంత బలపరిచాడో, అల్ప విశ్వాసం ఉండటం వల్ల మనకేమండదు చెప్పండి అమ్మా. ఈరోజు ప్రశ్న అడిగినా, నీ దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు ఒక ఆత్మీయమైన నాయకులను ఇక్కడ నియమించి మీ మేలు కొరకు వారు చేసుకున్న ఆహార నిశ్చల కన్నీటి ప్రార్థన, వారి ప్రయాస భవించినారా, వారి ఉపవాస ప్రార్థన, కష్టమైన నష్టమైన ఎండైనా వానైనా పగలైనా రాత్రి అయినా మీరు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని పరామర్శించి మీ మేలు కొరకు వారు చేసిన కార్యాలు జ్ఞాపకం అయ్యా,
యొక్క దేవుడు మీ పట్ల చూపిన ప్రేమ, సేవకుడు మీ పట్ల పడిన ప్రయాస గ్రహిస్తున్నారా? ఆలోచిస్తున్నారా? ఒకసారి ఈ ఆలోచన గ్రహింపు జ్ఞాపకానికి రాలేకపోతున్నామంటే అర్థం మనలో విశ్వాస జీవితంలో మన విశ్వాస ఆ పరిమాణంలో ఏముందంట సమస్య అల్ప విశ్వాసం వల్ల ఏముండదంట. నెంబర్ వన్ గ్రహింపు ఉండదు. ఏ విషయాల్లో గ్రహింపు? దేవుడు చేసే మునుపు చేసిన కార్యం విషయంలో గ్రహింపు ఉండదు. నెంబర్ టూ, ఏది వాక్యానుసారమైన బోధ అనే గ్రహింపులోని కూడా మన రాము. కొంతమంది మమ్మల్ని వస్తున్న వాళ్ళు అన్నారు, ఈ మాస్కర్ ఎప్పుడో మాస్ ప్రార్థన అంటాడు, కనీ ప్రార్థన అంటాడు, బయట అంటాడు, అటు చోటు అంటాడు, ఇటు చోటు, అక్కడికి వెళ్తే ఇక్కడికి కలుగుతుంటాడు, అది చేయదు నీ చేయదు, అక్కడికి వెళ్తే ఆదివారం ఆరాధన పాస్టర్ గారిని కలవాల్సిన పని లేదు, మనం ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళొచ్చు, ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, సినిమాలు కూడా వెళ్ళచ్చంట, చికాగో వెళ్ళొచ్చంట, పూలు పెట్టుకోవచ్చంట, ఏమైనా చేయొచ్చంట, ఆయన అవసరమైతే టీవీ కొనిస్తాడంట. ఇంకో విషయం, స్వస్థత పాత్ర లేవు మీ దగ్గర ఏం లేవంట, నేనేమంటా తెలుసుకోమందరిలో, అమ్మ నీకు స్వస్థత, నువ్వు శ్రమలో ఉన్నావా, నువ్వు బాధలో ఉన్నావా, అనారోగ్యం ఉన్నావా, నువ్వు ప్రార్థన చేయి, నీతో పాటు మేము ఏం చేస్తాం, నీ ప్రార్థనకు మా ప్రార్థన చెప్పండి, తోడు చేస్తాం, సపోర్ట్ చేస్తాం, తల్లిని స్వస్థపరిచేయ, చెల్లిని స్వస్థపరిచేయండి, ఆవిడ కన్నీరు కారుస్తుంది కాబట్టి మేము కూడా ఆవిడతో పాటు కన్నీరు కారుస్తాం అని అంటాం. ఇది ఎవరికి నచ్చు ఎందుకని చెప్పండి. ఇప్పుడు ఏమైపోయిందో తెలుసు, నువ్వు ఎందుకు ఎడుతున్నావు తల్లి, నేను ఎడుతూ విన్నట, నువ్వు ఏడవద్దు, నువ్వు ఏడు తెలిసిపోతావు, మేము ఎడుతాం, అయితే ఒక్క మాట పరిచయ గొప్పది వెళ్ళివే విన్నట, మేము ఎడుతాం, ఇప్పుడు ఏం చేయాలంట, చూసారా ఎంత అవ్వండి, గ్రహించండి, మీ కొరకు కన్నీరు కాచే మీ ఆత్మీయ నాయకుల యొక్క కన్నీటిని గ్రహించండి, సత్యవాక్యమేదో గ్రహించండి, ఆత్మీయ నాయకత్వం ఏదో చెప్పండి గ్రహించండి, పరలోకానికి మిమ్మల్ని సిద్ధపరిచే బోధేదో చెప్పండి గ్రహించండి. మీరు భౌతికంగా బలహీనం, ఆర్థికంగా బలహీనం, అమ్మ విచ్చుతారా, ఉద్యోగుల బలహీనం, రాబడిలో బలహీనం, ఈ లోకంలో మంచి వసతులు లేవు, మంచిలు లేవు, అయితే వినండి, ఈ లోకంలో మనకి ఏమి లేకపోయినా పరలోకంలో మనకు సమృద్ధి ఉందని చెప్పే వాక్యం ఏదో దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ గ్రహింపు మన ఆధ్యాత్మికంగా ఎదగలేదు. అబ్రహాము గారి పరిస్థితి నేను ముగింపు చేశాను ఈ 10 నిమిషాల పాటు. వాగ్దానం ఉన్నది, వాగ్దాన నెరవేర్పు చేయగలిగిన సమర్థుడు వాగ్దానం చేసినవాడు, మధ్యలో ఎవరున్నారు, నిరీక్షణకి ఏం లేదు, ఆధారం లేదు. అయ్యా అబ్రహాము గారు ఏంటయ్యా నిరీక్షణకు ఆధారం లేదు కదా అంటే, అబ్రహాము గారు ఒకటే ఒక చేతులు ఎత్తేసి నాదేం లేదు వాగ్దానం చేసిన వాడిని మొత్తం అంటున్నాడు దేవుని స్తోత్రం. ఈ మాట చెప్పగలం మనం, నాదేమి లేదండి, నా వల్ల ఏం కాదు, నేనేమి చేయలేదు, అయితే నా వాగ్దానం చేసిన దేవుడు ఉన్నాడే ఆయన గొప్పవాడు, ఎలా చేస్తాడో నాకు తెలియదు, కానీ నాకు ఒక గట్టి నమ్మకం ఉంది, దృఢ విశ్వాసం ఉంది, ఆయన ఏ స్థితిలో అయినా ఏ పరిస్థితిలో అయినా ఆయన ఇచ్చిన మాటను ఖచ్చితంగా నెరవేరుస్తాడు దేవుని స్తోత్రం. అయితే ఈ నిరీక్షణలో మనం ఇచ్చినారా ఈ విశ్వాస యాత్రలో, నెంబర్ వన్ అబ్రహాము గారు ఏం చేశారంటే విశ్వాసమందు ఆయన బలహీనుడు కాదు. నెంబర్ టూ ఆయన ఏం చేశాడు, రోమపత్రిక 4వ అధ్యాయం చదివిన లేఖనాల్లోనే 4వ అధ్యాయం దయచేసి 21వ వచనం ఆఖరి మాట చదవండి, విశ్వాసము వలన బలం పొందింది, 21వ వచనం మొత్తం చదవడం అవసరమైంది, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపగా దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి, కొంచెం అందరూ గట్టిగా చదవండి అన్నమాట, విశ్వాసము వలన. ఇప్పుడు అబ్రహాము గారు బలము పొందుకోవడానికి కారణం ఏంటి అని చెప్పండి, మరి మనం బలం పొందుకోవడానికి కారణం ఏంటో తెలుసా, ఎవరైనా 1000 రూపాయలు తీసుకొచ్చి వడ్డీ లేదు వాడుకు అన్నారనుకోండి, ప్రభా ఎంత గొప్పవాడవయ్యా నువ్వు ఏంట, ఏం లేదంట, అబ్బా వడ్డీ లేదు ప్రభా, నువ్వు నా బాధ విన్నావు ఇస్తావు, అప్పుడు విశ్వాసం బలం పొందుతున్నాను, ఎవరినొచ్చి ఎప్పుడైతే 1000 రూపాయలు అన్నావు అనుకో వెంటనే ఏమైపోదు మన విశ్వాసం, బీపీ డౌన్ అయిపోయినట్టు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూస్తే బీపీ అసలు ఏంటి నీ రక్తం ఉందా అంటారు, అంత డౌన్ అయిపోద్ది అవునా. అబ్రహాము గారు బలం పొందుకోవడానికి కారణం ఆయన దేహ పరిస్థితి కాదండి,
ఆయనలో దేవుని పట్ల ఉన్న ఒక విశ్వాసం. దేవుని స్తోత్రం. అబ్రహాము గారు బలం పొందుకోవడానికి ఆయన ఉన్న విశ్వాసం కారణం. దేవుని స్తోత్రం. పరిస్థితులు కారణం కాదు. జాగ్రత్త మనసు పెట్టాలి. ఏం కారణం కాదు, పరిస్థితులు కారణం కాదు. పరిస్థితులు ఎక్కడ చూస్తే ఆయన వయసు తగ్గదు. ఎవనడు అవలేడు. చారమ్మ ఏంటండి ముసలాగా అయిపోయింది, చెప్పు నైనా నువ్వు విశ్వాసం మన సాగుపడదు, చెప్పు చెప్పంటే అబ్రహాము గారు అంటారు తొందరపడద్దు మనం బలం పొందుకుంది. ఎక్కడ బలం అయ్యే బాబు, నేను నమ్మలేకపోతున్నాను, ఏం బలం అయ్యే బాబు అంటే అబ్రహాము వాగ్దానం చేసినట్టు బలం పొందుతున్నావు, నువ్వు బలహీనత అలాగైనా పర్వాలా, మనం ఇప్పుడు ఏం చేయాలంటే చెప్పా విశ్వాసంలో మనం బలంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అబ్రహాము గారు చేసిన రెండో పని ఏంటో తెలుసా, విశ్వాస విషయంలో ఆయన బలహీన పడాలనే బట్టు ఆయనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆయన ఇప్పుడేమనుకున్నాడు తెలుసు, తనలో తాను అబ్రహాము గారు మాట్లాడుకుంటాను, బలహీన పడిన నా దేహమా నీతో నేను మాట్లాడుతున్నాను, నా బలహీన పడిన నా దేహం కంటే నాలో ఉన్న విశ్వాసం బలమైంది. దేవుని మన దేహం బలహీనమే అయితే మన విశ్వాసం బలంగా ఉంటే బలహీన పడిన మన దేహం మనల్ని ఏం చేయలేదు. దేవుని స్తోత్రం. మన విశ్వాసంలో మనకు మనమే చెప్పాలి, ఏమవ్వాలంట మనకు మనమే బలం పొందుకోవాలి. ఎవరో బలపరిస్తే బలపరిచేవారు లేకపోతే, ఎవరో బలపరిస్తే బలపరిచేవారు లేకపోతే అంటాడు మనం ఏమైపోతాం, ఆటోమేటిక్గా బలహీనమైపోతాం. అయితే మనకి మనమే బలపడటం, విశ్వాసంలో బలపడటం నేర్చుకుంటే ప్రతిరోజు ప్రార్థన ద్వారా, ప్రతిరోజు వాక్య ధ్యానం ద్వారా, మందిరానికి వస్తూ సేవకులు చెప్తున్న వాక్యం ద్వారా, మనం వింటున్నారా, ఒకరినొకరు విశ్వాసంలో పురుగు కలుపుకుంటూ మనం ఇండివిజువల్గా విశ్వాసంలో బలం పొందుకుంటూ ఉంటే బలహీన పడడానికి అవకాశమే లేదు. దేవుని స్తోత్రం. అయితే అల్పవిశ్వాసం గురించి విన్నాం కదా, అల్పవిశ్వాసంలో మూడు ప్రమాదాలు. నెంబర్ వన్ కొద్దిగా చెప్తారా, భయం ఏర్పడుతుంది. నెంబర్ టూ సందేహం ఏర్పడుతుంది. నెంబర్ త్రీ గ్రహింపలేదు కదా. ఇప్పుడు విశ్వాసం ద్వారా బలం పొందుకున్న దానికి ఒక టైటిల్ పెట్టాను నేను, ఎ స్ట్రాంగ్ ఫెయిత్, బలమైన విశ్వాసం. యేసుక్రీస్తు వారి పరిభాషలో ఆయన అంటున్నాడు ఆ విశ్వాసం గురించి అద్భుతంగా అంటున్నాడు. మత్తయి సువార్త 28 చదవండి. దేవునికి స్తోత్రం. రెండు హస్తాల పరమైన చాతుర్భ్రమ స్తుతిద్దాం. హల్లెలూయా. పక్కన వాళ్ళు ఎక్కరండి అమ్మా. ఇటు నువ్వు ఇడతారా, ఇవ్వండి ఇద్దరిగా పక్కన తిరగండి. ఎక్కడ తగ్గడం కాదా, ఊరికే మొహం తిప్పండి, మాట్లాడదు తిరిగారా, చేపట్టుకోండి. ఓకే గుడ్. ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న, చెల్లమ్మ చెల్లి అక్క అయితే అక్క అక్క చెల్లి నీ విశ్వాస జీతం ఎలా ఉన్నా అడగండి. లేదమ్మా అడగండి అమ్మా, ఏం పర్లేదు, గొడవలేదు లేవుగా మీకు, సంతోషం, మంచి మాట్లాడటం పర్లేదు. మీ విశ్వాస జీతం ఎలా ఉన్నా అడగండి. అడిగారు కదా, ఇప్పుడు నా ఇచ్చు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా. ఇప్పటి వరకు డేంజర్ విన్నాం కదా, ఇప్పుడు సక్సెస్ మనం చూడబోతున్నాం దేవుని స్తోత్రం, విజయం మనం చూడబోతున్నాం దేవుని స్తోత్రం, అద్భుత కార్యాలు మనం చూడబోతున్నాం దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు అలా 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 పరిచయం చేసుకుంటూ, అద్భుతాలు చేసుకుంటూ, స్వస్థపరచుకుంటూ, విడుదలిస్తూ, అనేకులకు క్షేమకరమైన పరిచయం చేస్తూ వెళ్తూ పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటిస్తున్న దినాల్లో ఒక కనాను స్త్రీ యేసయ్య గురించి విందా. ఆ కనాను స్త్రీ ఎక్కడికి వెళ్ళినా తన కుమార్తెకి విడుదల రావట్ల, స్వస్థత రావట్ల, ఎక్కడికి వెళ్ళినా కార్యం జరగట్ల, అయితే యేసయ్య గురించి వింది. ఇప్పుడు యేసయ్య గురించి విన్న ఈ స్త్రీ ఎవరో చెప్పకుండానే యేసయ్య పట్ల పూర్తి విశ్వాసం పెట్టేసుకుంది. దేవుని స్తోత్రం. ఇంక ఎవరి మాట వినట్లేదు, నాకు యేసయ్య తప్ప ఇంక వేరే దిక్కు లేదు, నా కుమార్తెను యేసయ్యే స్వస్థపరుస్తాడు, ఇంకెవరు స్వస్థపరచలేదు. గుడ్, వినండి. ఇప్పుడు యేసయ్య ఒక ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి పలానా వ్యక్తిని దర్శించే వ్యక్తితో మాట్లాడుతుంటే యేసయ్య దగ్గరకు వచ్చింది. యేసయ్య దగ్గర వచ్చి, అయ్యా నా కుమార్తె చాలా ఇబ్బందిలో ఉంది, నా కుమార్తెను ఒకసారి అనుగ్రహించవా అని మాట్లాడుతుంటే ఇక్కడ మాట్లాడుతుంది, అసలు ఇక్కడ మాట్లాడించుకోవడం పక్కన పోతున్నాయి.
మళ్ళీ వెనకాల వచ్చింది, అయ్యా అయ్యా నాకు ఒకే ఒక కుమార్తె అయ్యాడు, ఆ కుమార్తెను కనిపించాలి, మళ్ళీ పడిపోట్లా వెళ్ళిపోతున్నా. ఇవన్నీ ఎవరు గమనిస్తున్నారు తెలుసా? శిష్యులు గమనిస్తారు. ఎవరు గమనిస్తున్నారు? అరే అదేంటి, అరే పిల్లవాడు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, ఎవరు పిల్లవాడు అక్కడికి వెళ్ళిపోతున్నాడు, నైన్ అని బాగండి అమ్మని బాగండి అని అట్లా అందరి దగ్గరికి వెళ్తాడు. పిలిచి అవతలు పట్టించుకోవట్లా మనకి ఎలా ఉంటుంది? పాస్టర్ గారు వందనాలంటే అంటారు అనుకోండి, ఆయనకి ఏదో ఫోన్ వచ్చి ఫోన్ తీసేయాలనుకోండి, మనం ఏమంటా తెలుసా? నాకు తెలుసు నేనంటే ఆయనకి, నేను ఫస్ట్ నుంచి సొంతనే ఉన్నా, మరి నేనేం చేశాను, నిర్ణయం పట్టించుకోడు ఆయన, మా పాస్టర్ గారు అయితే అసలు చెప్పలేము, నాకుతో ఎక్కువ మాట్లాడింది, ఈశ్వరుతో ఎక్కువ మాట్లాడింది, నేనేం చేశాను అని ఏడవటమే మనకుంది. అయితే వినండి, ఈ కాన్ఫరెన్స్ ఏడవాలి, ఆయన పట్టించుకోని పరిస్థితిలో ఉన్నా ఆయన వెనకాలే ఉంది. అయితే వినండి, ఇది ఎవరు గమనిస్తున్నారు? శిష్యులు గమనిస్తే ఏసీ దగ్గర వెళ్ళి, అయ్యా అయ్యా ఏంటయ్యా ఆ కణన్ స్త్రీని ఎంత వస్తుందిగా, ఓ భోజాడుతుందిగా, బతి లాడుతుందిగా, మరి ఆ కుమార్తెకి ఏదో కార్యం చేయొచ్చు కదా, మీరు రికమెండ్ చేస్తే ఆయన ఒక అనరాని గొప్ప డేంజర్ ప్రమాదకరమైన గుండెలు పగిలిపోయి మాట్లాడు. ఏమన్నా తెలుసా? నా పిల్లలు నిన్ను రొట్టె బొట్టు తీసుకెళ్ళి నేను ఒక పిల్లలేను అన్నాడు. అర్థమానాలు అంటే ఇక్కడ ఉంటామా? రక్షణ్ గారు కృపా అయ్యారు ఉంటారు ఇక్కడ, కృపారావు అయ్యారు అంటే నా పిల్లలకి నేను రొట్టె మీద తీసుకెళ్ళి నేను ఎవరికైను అంటే ఇప్పుడు ఆమె ఎవరితో వచ్చాడు అమ్మ మాట్లాడే. అయితే అయ్యారన్న ఉండాలి, లేకపోతే నేనన్న ఉండాలి. ఆడేవాడు ఏంటి అంత మాట్లాడుతున్నా అనే ఒక్క మనమే అవునా? అయితే వినండి, ఆ స్త్రీ చెల్లించుకోవాలి, గుండెలు బాగుంది నేడవాలి, హృదయం గాయం చేసుకోవాలి, హృదయంలో ముడుచుకోవాలి. వినండి జాగ్రత్తగా, ఎక్కడ సణుక్కోవాలి, ఎక్కడ కొనుక్కోవాలి, ఎక్కడ తిరగబడాలి, ఎక్కడ తిరిగి మాట అనల, జాగ్రత్తగా వినండి మనసు పెట్టి. ఎందుకు తిరగల, ఎందుకు తిరగబడాలా, ఎందుకు సణుక్కోవాలా, ఎందుకు కొనుక్కోవాలా, ఎందుకు నొచ్చుకోవాలా, ఎందుకు బాధపడి ఎన్నికకి వెళ్ళలేదంటే ఆ స్త్రీ ఒక్కటే ఒక్క నమ్మకంతో వచ్చింది, ఈయన నన్ను తిట్టిన, ఈయన నన్ను కొట్టిన, ఈయన నీకు సహాయం చేయనన్నా, ఈయన ద్వారానే నాకు కార్యం జరిగిందని గొప్ప నమ్మకంతో వచ్చింది. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఒక సత్యం చెప్తున్నా, మా అయ్యగారు నన్ను తిడితే నా ప్రియా నా మీద ప్రేమతో తిడతారు. ఆయన తిట్టినా, నన్ను పట్టించుకున్నా, నన్ను పట్టించుకోకపోయినా నేను ఎక్కడే పుట్టా, నా సావు కూడా ఇక్కడే ఉండాలి అంటారు మీరు. అంటే అర్థమైందండి, మిమ్మల్ని నన్ను ఇబ్బంది పెడుతున్నాను నేను, ఎన్నిసార్లు అడుగుతున్నా మా ఊరిని కూర్చొని హల్లెలూయా హల్లెలూయా అంటున్నాను సంతోషంగా, కానీ ఎన్నిసార్లు అడిగారు ఊరిని ఇప్పుడు చెప్పబోయిన తర్వాత సీక్రెట్ గారు చెప్తారా? అయ్యగారు చెప్పలేండి. ఎందుకు అడుగుతున్నాం మనం, ఎందుకు నచ్చుకుంటున్నాం, ఎందుకు బాధపడుతున్నాం, ఏ నీ క్షేమం కొరకు మాట అంటాం తప్ప, నీ మేలు కొని అమ్మా నువ్వు ఎందుకు ప్రార్థన చేసుకోలేకపోతున్నావు, ఎందుకు మందిరానికి రాలేకపోతున్నావు, ఎందుకు ఆత్మీయం కలగలేకపోతున్నావు, నీకు వరకు కొంతమంది దేవుడి సన్నిధికి రావాల్సిన స్థితిలో నీవు ఉన్నావు, అంత ఆత్మీయం కలిగావు, నీవే తప్పిపోతున్నావేంటి అని ఒక మాట దర్తించుకున్న తప్పే ఉండ, ఒక మాట బుచ్చగించడం తప్పే ఉండ, ఖండించడం తప్పే ఉండ, హెచ్చరించడం తప్పే ఉండ, ఆ కరాలు స్త్రీ కంటే అంత పెద్ద మాట ఉన్నారా? స్థలం నేనుంటే ఏమో ఉండవు, దేవునికి స్తోత్రం ఉన్నాను అక్కడ పెట్టలేదు, దేవుడు దేవునికి స్తోత్రం మనం ఉంటే ఏమనే వాళ్ళము ఆలోచించండి ఒకసారి. అయితే ఆ కణాన స్త్రీ నువ్వు ఏమన్నానయ్యా నా దిప్పు నువ్వే దేవుని స్తోత్రం చెప్పడం కూడా ఒకసారి ప్రభుత్వం అంటే ఆవిడ వచ్చేటప్పుడే వినండి వచ్చేటప్పుడే పూర్తి ఫిక్స్ అయిపోయి వచ్చేసింది, కంప్లీట్ డెడికేషన్తో వచ్చేసింది, కంప్లీట్ ఫెయిత్తో విశ్వాసంతో వచ్చింది. జాగ్రత్తగా ఇప్పుడు ఆ స్త్రీ తిరిగి మాట్లాడుతుంది, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇప్పుడు ఆ స్త్రీ వేసేది అవునయ్యా నువ్వు అన్నది కరెక్ట్, నువ్వు అన్నది కరెక్ట్, నువ్వు పోల్చిన పోలిక కరెక్ట్. అయితే చిన్న మనవి, నీ పిల్లలు బల్ల మీద కూర్చొని ఫోన్ చేస్తుంటారుగా,
రొట్టె తింటా ఉండాలి, చిన్న పిల్లలు కదా, ఆ నోట్లో నుంచి జారి ఆ క్షేత్రుని జారి కింద పడిపోయిన రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా, ఆ కుక్క పిల్లలు తినే రొట్టె ముక్కలనే నాకు పెట్టయ్యా అంట. ఆ కుక్క పిల్లలు తినే రొట్టె ముక్కలైనా నాకు పెట్టయ్యా అంటే వేరే తిప్పు. మనం ఏం ప్రార్థన చేస్తాం, ఎందుకు చేయో, ఎందుకు స్వస్థపరచావు, ఎందుకు దీవించావు అని మనం ఏం చేస్తాం ఆయన మీద దౌర్జన్యం చేస్తాం. దేవుణ్ణి మనం బలవంతం చేసి ఏది ఆయన దగ్గర నుండి పొందుకోవటం మనకు ఆశీర్వాదకరం. మనం ఏమంటది, నువ్వు నన్ను స్వస్థపరిస్తేనే దేవుడు వారి, నువ్వు స్వస్థపరచకపోతే నేను గోడు చూసుకుంటా అన్నావు అనుకోండి, అర్థం ఏంటో తెలుసా, అర్థం ఏంటి తెలుసు, ఆయన మనం ఏం చేస్తున్నాం బలవంతం చేస్తాం. అయ్యా నన్ను స్వస్థపరిచినా స్వస్థపరచకపోయాను, నా కడుపు నిండా ఆహారం ఉన్నా లేకపోయినా, ఉండటానికి మంచి వసతులు ఉన్నా లేకపోయినా, ఈ లోకంలో నేను పేదరాలుగా పేదోడుగా ఉన్నా, ఈ లోకంలో నేను తృణీకరింపబడే స్థితిలో ఉన్నా, ఒంటరి బ్రతుకు బతుకుతున్న నా దిక్కు నీవే దేవుని అలలియా. అదే దృక్పథంలో కరణ స్త్రీ అయ్యా, చిన్న రొట్టు ముక్కలు కుక్క పిల్లలు తినే రొట్టు ముక్కలు నాకు ఇచ్చేయ్యా తృప్తిగా చెప్పండి నేను తినేస్తానయ్యా అంటే ఏసయ్య ఏమన్నాడు తెలుసా, ఏసయ్య ఏమన్నాడు తెలుసా, అమ్మా 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 నీ విశ్వాసం ఎవరన్నారన్నమాట, ఏసయ్య ఎవరు ఎవరు, నేను అంటాను ఆయనకు ఒక అద్భుతమైన పెరుగుతుంది ఆశ్చర్యకరుడు గట్టిగా చెప్పకూడదు ఒకసారి ఆయన ఎవరంట ఆశ్చర్యకరుడు అంటే తెలుసా, ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేసేవాడు. అయితే ఇక్కడ అద్భుతమైన తెలుసా, ఈ తృణీకరింపబడిన ఈ కుక్క ఆ కుక్క పిల్లలు తినే రొట్టు ముక్కలు కోరుకున్న ఆ తృణీకరింపబడిన స్త్రీ ఆశ్చర్యకరుడైన యేసయ్యనే ఆశ్చర్యపరిచేసింది. దేవునికి స్తోత్రం. దీనివల్ల స్ట్రాంగ్ ఫీల్, ఆయన అంటున్నాడు అమ్మా నీ విశ్వాసం, ఇలాంటి విశ్వాసం ఇప్పటివరకు నేను అంటూ వెంటనే పైకి చేయకుండా వెంటనే నీవు కోరుకున్నది కోరుకున్నట్లు నీకు జరుగునుగా అని దేవుడు. నేను ఇచ్చేది కాదు, నువ్వేం కోరుకున్నావు అది నేను చేస్తాను. ఇప్పుడు ఇప్పుడు నీకు కావాల్సింది నేను ఇస్తా దేవుడికి ఇస్తా. మనం ఏమంటాం తెలుసా, మనం ఏమంటాం ఆయనకి ఆప్షన్ ఇస్తాం, మనమే ఆయనకి ఆప్షన్ ఇస్తాం. ప్రభువా ఆ బ్యాంక్ కాకపోతే ఈ బ్యాంక్, ఆపు కాకపోతే ఈ అప్పు, వాళ్ళు కాకపోతే వీళ్ళు, ఈ డాక్టర్ కాకపోతే ఆ డాక్టర్, ఎక్కడ కొట్టా ఏ డాక్టర్ ధర నాకేంటంట తారీ. మనం ఏమన్నా తెలుసా, ప్రభువా డాక్టర్లు కాదు మనుషులు కాదు వైద్యులు కాదు వైద్యం కాదు నా దిక్కు దేవునికి స్తోత్రం. అలా మనం చెప్పగలిగితే ఆయన అంటున్నాడు నేను నీ కోరికను నువ్వు కోరుకున్నది కోరుకున్నట్లు నేను దాన్ని నెరవేరుస్తాను దేవునికి స్తోత్రం. ఆయన ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఆ గడియలోనే ఆ కుమార్తె వేయగలిగిందంట స్వస్థత కలిగి దేవునికి స్తోత్రం. అద్భుతము జరుగుక అద్భుతము జరుగు చోటు మన విశ్వాసాన్ని ఎక్కడో అద్భుతాలు పరిగెడుతున్నాం మనం, ఎక్కడో స్వస్థత జరుగుతాయని పరిగెడుతున్నాం, ఎక్కడ ఎవరి దగ్గర స్వస్థత వరం ఉందామని, ఎవరి దగ్గర అద్భుతాలు జరుగుతున్నాయని, నీళ్లు కొట్టడం వల్ల ఖర్చులు కొట్టడం వల్ల కొబ్బరి నీళ్లు కొట్టడం వల్ల ఆ పని చేయడం వల్ల ఈ పని చేయడం వల్ల స్వస్థత జరిగిందని మనం ఏదో పిచ్చి నమ్మకంతో పరిగెడుతున్నాం. నీవు దృఢమైన విశ్వాసంతో నీవున్న మందిరంలో నీవున్న గృహంలో నీవున్న స్థలంలో ప్రభు పట్ల విశ్వాసంతో ప్రార్థన చేస్తే అదే నీ జీవితంలో అద్భుతము చూసే ఒక అద్భుతమైన స్థలం. దేవునికి స్తోత్రం. చక్కగా వాళ్ళు లోక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అక్క పుట్టింది తర్వాత నేను పుట్టాను మైలవరంలో, నేను పుట్టిన 3 నెలల నుండి నాకు 11 నెలల వచ్చే వరకు ఆగాక 8 నెలలు కంటిన్యూస్గా మోషన్స్. నమ్ముతారు మీరు, నమ్ముతారా,
ఎనిమిది రోజులు కాదు, ఎనిమిది గంటలు కాదు, ఎనిమిది రోజనాలు కాదు, ఎనిమిది నెలలు. నా ముఖం బాగుండేదంటే ఇదంతా అస్థిపంజరంలా ఉంది. ఇంజక్షన్ ఇవ్వడానికి సెలైన్ ఇవ్వటానికి నరం దొరక కోసి చర్మం కోసి బయటికి తీసి ఇంజక్షన్ సెలైన్ ఇచ్చేవాళ్ళంట. అంత భయంకరమైన స్థితి. నాన్నగారు దేవుడు అనేవాడే లేడు అని అనర్గలంగా అందరితో వాదిస్తూ ఉన్న స్థితిలో దేవుడు ఆ భయంకరమైన ఆ రోగము నాకు రావటం వల్ల దేవుడు నా తల్లిదండ్రులను దర్శించే కార్యం చేశాడు. దేవుని స్తోత్రం. ఆ దేవుని కృప నన్ను నా తల్లిదండ్రులను వెంటాడుతూ వచ్చింది. చాలా పెద్ద సాక్ష్యం. ఎనిమిది నెలలు అయిపోయింది. అప్పుడు మైలవరం జాబ్ చేస్తున్న నాన్నగారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఎనిమిది నెలలు ఎంతోమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎంతోమంది వైద్యం మెడిసిన్ వాడారు. అసలు ప్రయోజనం లేదు. ఇక్కడ శుభ్రం చేసి అక్కడ కడుపు పెట్టి శుభ్రం చేసి అలా పాడు చేసేవాడంట. కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా తిండి లేదు, నెమ్మది లేదు. నాన్నగారుకున్న పొగరు అంటారో, గర్వం అంటారో, మరి ఆ మూర్ఖత్వం అంటారో, ఈ ఎనిమిది నెలలు మొత్తం లాగిపడేశాడు దేవుడు. ఈ ఎనిమిది నెలలో మొత్తం లాగిపడేశాడు. అంత నీరసం అయిపోయారు. అమ్మ నాన్న ఇద్దరు సినిమాకి వెళ్తే ఏమేస్తారు ఈ రోజున వేసుకొని సినిమా చేయడం వెళ్ళారనుకోండి పక్కన ఉంటారు సినిమాలు మానేశారు, సిగరెట్ ఏం తాగలరు, మంది అంత నీరసం అయిపోయారు, డబ్బులన్నీ అయిపోతున్నాయి, నెమ్మది లేదు. అయితే ఆ పరిస్థితుల్లో ఈ ఒత్తిడిలో నాన్నగారితో పాటు జాబ్ చేస్తున్న శ్రీమన్నారాయణ గారని ఇప్పుడు కరణ్ కుమార్ గారిని పరిచయం చేస్తున్నారు. నూజివీడిలో వారు యేసు క్రీస్తుని పరిచయం చేయడం ప్రారంభించారు. అయ్యా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, యేసైనా మీరు సంతరక్షకుని అంగీకరించండి, ఆయన అద్భుతాలు చేస్తాడు అని అంటే దేవుడు లేడంటే నాకు యేసైన పరిచయం చేస్తారని ఎనిమిది నెలలు ధృవీకరించుకుని వచ్చారు. ఎనిమిదో నెలలో విజయవాడ స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చారని తెలుసుకొని పరిగెత్తుకుంటే విజయవాడ వచ్చారని తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇద్దరు ఏడుస్తున్నారంటే ఏం చెప్పకుండా అమ్మా మీరు ఏడిస్తే పని చేయలేదు విషయం అని చెప్పండి అంటే వీడు మమ్మల్ని అక్కడ ఏడిపించాడని ఏం చేయం ఆడ పరిస్థితి దాన్ని నేను చెప్తే మీరేం టెన్షన్ పడదు నేను టాబ్లెట్ ఇస్తాను. మీ కూడా నిద్రపోవట్లేదు అంటారుగా నిద్ర టాబ్లెట్ ఇస్తా, ఈ రోజు నేను తగ్గిన టాబ్లెట్ ఇస్తా, ఇదిగో ఇది స్లీపింగ్ టాబ్లెట్, ఇది ఆరోగ్యవంతుడైన యవనస్తు తీసుకుంటే రెండు మూడు రోజులు డ్రౌజీగా చక్కగా మొత్తం నిద్రపోతాడు. మీ కూడా పసిగుడ్డు కాబట్టి ఈ టాబ్లెట్ని ఎనిమిది పలుకులు చేస్తా, ఒక్క పలుకు ఇక్కడే వేయండి, బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు నిద్రపోతాడు. మీరు కూడా బస్సులో చక్కగా రెస్ట్ తీసుకుని ఇంటికి వెళ్ళొచ్చు అంటే వీళ్ళు ఆత్రంగా అక్కడ డాక్టర్ దగ్గర ఒక మొక్కేసారు. సరళ రిక్షా కట్టించుకొని బస్ స్టాండ్కి వెళ్తా ఉన్న తర్వాత నిద్రపోతాడు అంటే బస్ స్టాండ్కి వెళ్ళి నిద్రపోట్లా. సరే బస్సు ఎక్కితే చల్లగాలి వస్తుంది, చల్లగాలికి నిద్రపోతుంటే ఆ చల్లగాలికి నిద్రపోవట్లా. మమ్మీ దగ్గర ఓ ఏడుస్తామన్నానంట, డాడీ వెనకాల సీట్లో కూర్చొని ఆలోచిస్తున్నారు నేను ఎవరిలో ఉన్నా నా భార్య ఎవరిలో ఉంది వీడు చచ్చిపోతే ఇంకా పిల్లలు మాకు కొట్టరా అని ఆలోచించి ఈ ఏడు ముగ్గులు వేసేద్దాం. ఇది దోశ ఎక్కువ అయిపోయి చచ్చిపోతాడు, కిటికీలోంచి కాలం నిసులు కొట్టి చేతులు దుక్కుని ఇంటికి వెళ్ళిపోదాం అని మమ్మీ దగ్గరికి వెళ్ళారు. నేను ఎత్తుకుంటానమ్మని తీసుకున్నారు మమ్మీకి చెప్పలా. బస్సు చివరికి వెళ్ళారు, కిటికీ తీసుకున్నారు, ఆ ఏడు మొలకలు వేసారు. ఇప్పుడు వెయిట్ చేస్తున్నాడు ఈ పుట్టోడు చచ్చిపోతాడు, నా పేడ వదిలిపోతాడు. ఈ పుట్టోడు దేవుడి సంకల్పంలో ఉంటే ఈడెందుకు చస్తాడు? అట్లాంటి ఏడు పొలకలు కాదు, ఏడు టాబ్లెట్లు వేసిన చచ్చినట్టు లేదు. నేను ఆ పెండలు అంత గొప్పదే, అంత బలమైంది. దేవుడి బంధం అది, దేవుడు ఇచ్చిన జీవం ఇది. దేవుడికి స్తోత్రం. సావలేదు, ఏడుపు ఆపలేదు, నిద్ర పోదు, వాళ్ళు చంపలేకపోతున్నారు. మళ్ళీ ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ నీరసం ఇంటికి వెళ్తుంటే ఆయన ఎదురు వస్తున్నారు. ఏమంటే రాజుగారు ఏమైందండి, ఏమైందండి, ఏం చెప్పంటారు, ఈవిడ చావట్లేదు, మమ్మల్ని పక్కన పెట్టలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే ఆయన అన్నారంట, ఈ ఒక్కసారికి నా మాటని మీ ఇంట్లో చిన్న ప్రార్థన పెట్టుకోండి, దేవుడు అద్భుతం చేస్తాడంటే ఆ నీరసంలో ఆ ధృనీకారంలో ఆ విరక్తిలో ఆ కృంగిన స్థితిలో సరే మీ ఇష్టం అని అయిష్టంగా ఒప్పుకున్నాను. ఆ తర్వాత రోజు సాయంత్రం ఇస్రాయల్ నాయకారు అని అయ్యగారికి బాగా తెలిసి ఉండొచ్చు, మైలవరంలో ఇస్రాయల్ నాయకారు వారి సంఘం తీసి 1982లో జరిగిన ఆ సంఘటన ఇస్రాయల్ నాయకారు వారి సంఘంతో ఆ తర్వాత రోజు సాయంత్రం 6:30కి వచ్చారంట. 6:30కి అందరూ చేయి పేరు చుట్టూ కూర్చున్నారు, చేతులు పట్టుకొని కూర్చున్నారు, మధ్యలో నన్ను పడుకోబెట్టారు. వారు ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించారో నేను నిద్రపోవడం ప్రారంభించానంట. దేవుని స్తోత్రం. మెలుగు లేకుండా నిద్రపోయాను. అదే ప్రాంతంలో మమ్మీ డాడీ కూడా కూర్చోబెట్టారు, వారు కూడా నిద్రలేదుగా ప్రశాంతంగా నిద్రపోయారంట. మధ్యరాత్రి 3:30 సమయంలో ఇస్రాయల్ నాయకు గారు మానవుని పాపస్థితి, ఆ పాపస్థితిలో ఉన్న మానవుని కొరకు కలవరి సిలువలో వధింపబడిన యేసు క్రీస్తు వారి సిలువ యాగముల గురించి పాపక్షమాపణ పాపకు ఒప్పుకోలు ప్రార్థన చేస్తూ ఉన్నారంట. మమ్మీకి డాడీకి తెలియకుండా ఈ ప్రార్థన వారి హృదయంలోకి వెళ్ళిపోతారు.
వారు భౌతికంగా నిద్రతో ఉన్నారు. అయితే ఈ ప్రార్థన వారి హృదయంలోనికి అలా కూర్చుకొని వెళ్ళిపోతా ఉందంట. వారికి తెలియకుండానే వారు పాపాలు ఒప్పుకోవడం ప్రారంభించారు. వారికి తెలియకుండానే ఒక నిర్ణయానికి వచ్చేసారు. పొద్దున్నే 6:30కి ప్రార్థన ముగించారు. ఎవరు దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. అయ్యగారు లేచారు 7:30. అయ్యగారు ఎన్నికలు లేచారు 7:30 లేరు. రాత్రి ఎంత ప్రశాంతం, మాకెక్కడ బాధని వాళ్ళు కంగారు పడుతున్న తరుణంలో ఆరోగ్యవంతుడైన బాలుడు మోషన్కి వెళ్ళే అంటాడు. అలా మోషన్కి వెళ్ళాడు దేవుడు. అప్పటి నుంచి విరోచనాలు అనేవి ఇంక లేవు. మంచి ఆరోగ్యవంతుడిగా దేవుడు స్వస్థపరిచాడు. దేవుడు చనిపోతున్న నన్ను బ్రతికించాడు కాబట్టి నా పేరు జీవన్ రాజు అని పెట్టారు. నీవు వీడిని బ్రతికించుకున్నావు కాబట్టి వీడు బ్రతికినంతకాలం నీ కొరకే బ్రతకాలని నన్ను సేవకి సమర్పించారు. ఆ ఉదయమే సిగరెట్లు, మందు, సినిమాలు, మమ్మీ చెవులకి ముప్పులకి మెడలో ఉండే అన్ని తీసిపడేసి పరిపూర్ణంగా వారు కూడా ప్రభుకి సమర్పించుకొని బాప్తీసం తీసుకొని రక్షింపబడి 25 సంవత్సరాలు సువార్త పరిచయం చేసి 25 సంవత్సరాలు సుదీర్ఘ ప్రార్థన తర్వాత ఒక మందిర నిర్మాణం కొరకు ప్రభు ద్వారా తెరిచాడు. దేవుడు నేనేం చెప్పాలని ఆశపడుతున్నానంటే మన విశ్వాసంతో ప్రార్థన చేస్తే చాలు. మనం ఉన్న స్థలమే మన జీవితంలో అద్భుతము చేసే స్థలం. దేవుని స్థలం మనం ఎక్కడున్నామో అక్కడికే ప్రభు దిగి వస్తాడు. అమ్మా మనం ఎక్కడికి పరిగెత్తకరా. ఎక్కడెక్కడో విజయవాడ, హైదరాబాద్, వైజాగ్ అని, కాకానని, కొడగొండని, ఆ కొండకి మండి ఎక్కుతారు, దిగమండి దిగుతారు, మోకాలు తన్నయ్యం ఏమంటారు, ఎదిరిస్తారు. నేను మన యూట్యూబ్లో చూశాను, దగ్గర 1000 మంది తమిళనాడులో ఎవరో చెప్పారంటే, ఎవరో స్వామి, ఎవరో పూజ చెప్పారంట, మీ తల మీద కొబ్బరికాయలు పట్టుకుంటే మీకు కార్యం జరుగుతాయని 1000 మంది లైన్లో ఉంటున్నారు. అసలు గుండున్నోళ్ళు ఉన్నారు, బట్టలో ఉన్నారు, అమ్మ మీద నేను ఎవరిని తప్ప పట్టుకులా, జుట్టున్నోళ్ళు ఉన్నారు, జుట్టు లేని ఉన్నారు, అందరూ లైన్ నుంచి పెట్టారు, ఒక తలక పట్టుకున్నారు. ఆ తల మీద కొబ్బరికాయలు పడుతుంటే ఒప్పికట్టే తలలు ఉన్నాయి, కొన్ని పగిలిపోయిన తలలు ఉన్నాయి. వెంటనే అంబులెన్సులు వస్తున్నాయి. అంబులెన్సుల్లో వాళ్ళకి ఏం చేస్తున్నారంట చెప్పండి, వైద్యం చేయడానికి వస్తాయన్నారే, మేము వైద్యం చేయించుకోం, మా విశ్వాసం గొప్పదే, ఒక అద్భుతం జరిగింది అంటారు. ఓరికి విశ్వాసం ఏంటంటే మా విశ్వాసం పలుకుంటున్న విశ్వాసం. మనం మాకు గట్టిగా గంట కూడా బాధ్యం చేయం. మన విశ్వాసం ఇది అడిగి మాలు కానీ అది మేము తలకాయ తగిలినా మేము మాత్రం వైద్యం చేయించుకోం, మా దేవుడు గొప్పరా. పరిశీలించుకోండి ఒకసారి, మన దేవుడు చీమ కలిగిన వాడు, మన దేవుడు బలవంతుడు, మృతులను సహితం లేపగలిగిన వాడు, ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా చేయగలిగిన దేవుడు అని తెలుసు. అయితే ఆయన పట్ల మనకే లేదు. ఎక్కడెక్కడో మనుషుల దగ్గర పరిగెడుతున్నాం, ఎక్కడెక్కడో అద్భుతాలు జరుగుతాయని పరిగెడుతున్నాం. ఈరోజు ఒక అద్భుతం చెప్పనా, ఒక సత్యం చెప్పనా, నీ ఉన్న సంఘమే, నువ్వు ఉన్న స్థలమే నువ్వు విశ్వాసంగా ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేసే స్థలం, దేవుడు అద్భుతం చేసే సంఘం. దేవుడికి స్తోత్రం. చెప్పండి, ప్రభువును స్తుతించండి. అటువంటి విశ్వాసం, అటువంటి కూడా విశ్వాసం అనుభవించి ప్రభు మనలను నడిపించిన కాక తల ఉంచుకుందాం ప్రార్థన చేసుకుందాం. తల ఉంచుకుందాం ప్రార్థన చేసుకుందాం. తల ఉంచుకుందాం ప్రార్థన చేసుకుందాం. తల్లి చెల్లి అమ్మా యేసును ఆశ్చర్యపరిచే యేసును ఆశ్చర్యపరిచే విశ్వాసపు లోతుల్లోనికి మనం రావాలి. అది వాక్యం మనకు నేర్పిస్తున్న సత్యం. ఏదో పైపేకి ఏదో తాత్కాలికమైన భౌతికమైన మనల్ని మోసం చేసి అబద్ధ బోధల వైపు తిరుగుతూ మీ కొరకు కన్నీరు కాచి మీ ఆత్మల సంపాదన కొరకు అహర్నిశలు కృషి చేస్తూ మీ జీవితంలో అద్భుతాలు జరగాలని వారి కడుపు కాల్చుకొని ప్రార్థిస్తున్నా. ఆ ప్రార్థన, ఆత్మీయ నడిపింపు, ఆ వాక్య అనుభవాలు గ్రహించలేని స్థితిలో మనం ఉంటే ఈరోజే ప్రభుత్వ చెత్త నన్ను క్షమించు ప్రభా. నా అల్ప విశ్వాసం వల్లే నేను పరిస్థితులు భయపడిపోతున్నానయ్యా. నా అల్ప విశ్వాసం వల్లే నేను సందేహిస్తున్నానయ్యా. నా అల్ప విశ్వాసం వల్లే నీవు మునుపు చేసిన కార్యాలు గ్రహించలేకపోతున్నాను, నీ సత్య వాక్యం గ్రహించలేకపోతున్నాను. అయితే కనాను స్త్రీ వంటి విశ్వాసం అంత ఇచ్చాను. కనాను స్త్రీ అంగినాలే, ఆవిడికి సువార్త లేదు, ఆవిడికి వాక్యం లేదు, ఆవిడికి సేవకులు లేరు. అయితే ఆవిడకి ఎన్ని పట్ల విశ్వాసం ఉంది, ఆ విశ్వాసం నాకు దయచేయండి ప్రభా. ఆ దృఢ విశ్వాసం నాకు కావాలయ్యా, ఆ బలమైన విశ్వాసం నాకు కావాలయ్యా, ఆ స్థిరమైన విశ్వాసం నాకు కావాలయ్యా. నేను ఉన్న స్థలంలోనే, నేను ఏ మందిరానికి వెళ్తున్నానో ఆ మందిరంలోనే, నేను ఎక్కడ మాత్రమే ప్రార్థిస్తున్నానో అక్కడే నా జీవితంలో నీకు
నీ సన్నిధికి వస్తున్నాను, అయితే నా విశ్వాసంలో నేను ఎదగలేకపోతున్నాను, ప్రార్థనలో ఎదగలేకపోతున్నాను, భక్తిలో ఎదగలేకపోతున్నాను, సంఘ క్షేమాభివృద్ధి కొరకు నేను ఏ ప్రయాస పడలేకపోతున్నాను, నా వంతు కృషి నేను చేయలేకపోతున్నాను, నన్ను క్షమించయ్యా. మీరు ఎవరైనా వాక్యానికి స్పందిస్తే అయ్యా నిజమే నేను మందిరానికి వస్తున్నాను కానీ నేను ఎంతో అల్ప విశ్వాసం కలిగి జీవిస్తున్నాను, నాకు దృఢమైన విశ్వాసం కావాలి, నేను ఇంకా భయపడకూడదు, నాలో సందేహం ఉండకూడదు, నేను గ్రహింపలేని స్థితిలో ఉండకూడదు, నేను గొప్ప విశ్వాస పరిపోవాలని రావాలని ఆశపడుతున్నాను అని మీలో ఎవరైనా ఆశపడితే మీకుడు హస్తాన్ని చూపించండి, మీకు ఒక ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. నాకు దృఢ విశ్వాస పరము కావాలయ్యా, నేను నా సంఘములో గొప్ప విశ్వాసంలో ఎదగాలి, నేను నా దేవుని సన్నిధిలో బలమైన స్థితిలో ఉండాలి, నా కొరకు ప్రార్థించండి. ఎస్, ఒక వాక్యాన్ని బట్టి ఒక నూతన తీర్మానం వచ్చండి, ఒక నిబంధనతో కూడిన ప్రార్థన చేసుకోండి, ఒక సమర్పణతో కూడిన ప్రార్థన చేసుకోండి. అలల వంటి శ్రమలు సోదరులు నన్ను చుట్టుముట్టే అయ్యా, అయితే నేను భయపడను, ఎన్నో భయంకరమైన ఒత్తిళ్ల మధ్యలో నేనున్నాను, అయితే నేను సందేహపడను, పరిపూర్ణమైన గ్రహింపు కలిగి దృఢ విశ్వాసంతో నేను సాగిపోతానయ్యా. అందరూ లేచి నిలబడదామా, ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ మంచి సమయంలో ప్రభువును స్తుతిద్దామా, విన్న వాక్యాన్ని బట్టి విధపడిన వాక్యమును బట్టి ప్రభుకి కృతజ్ఞతలు స్తుతించలేదామా. చెప్పగలవు ప్రభుతో, ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు ఉన్నా లేకున్నా, నేను ఏస్తున్నదో ఆనందిస్తాను, ఏస్తాయని నేను ఆరాధిస్తాను, ఎందుకంటే నా దేవుని పట్ల నాకున్న విశ్వాసం అలాంటిది. తల్లి కలుపుసుకో, చెల్లి కలుపుసుకో, రెండు హస్తాల పరమైన చాపుతో ఒక మాట, నా జీవితంలో ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు ఉన్నా లేకున్నా, నేను ఏ స్థితిలో ఉన్నా, దృఢమైన విశ్వాసం కలిగి నా యేసయ్యలో నేను ఆనందిస్తాను, నా యేసయ్యలో నేను ఆరాధిస్తాను. ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందితులు, యేసయ్యనే ఆరాధితులు, యేసునందే ఆనందితులు, యేసయ్యనే ఆరాధితులు. ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసు నందే ఆనందిస్తూ